శ్రీకృష్ణుడు బాణాసురుడిని సులువుగా జయించి ఉషాసమేతంగా అనిరుద్ధుణ్ణి ద్వారకకు తీసుకొని వచ్చాడు. ఇది వేరే కథ, మనకు వేరే కథలో వస్తుంది. కానీ ఇక్కడ గణపతి వ్రతం చేశారు కాబట్టి ఇక్కడ మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది. ఆపద్యపి చ కష్టానాం కుర్యాత్ తచ్ఛాంతయే వ్రతం నానేన నానేన సదృశం లోకే సర్వసిద్ధికరం వ్రతం. ఆపద్యపి చ కష్టానాం కుర్యాత్ తచ్ఛాంతయే వ్రతం నానేన సదృశం సర్వసిద్ధికరం వ్రతం. ఆపదలోను కష్టాలలోను శాంతికై ఈ వ్రతాన్ని చేయాలి. కేవలం ఏదో కావాలని కష్టం ఉన్నప్పుడు కూడా చేయొచ్చన్నారు. దీనితో సమానమైనటువంటి వ్రతం వేరే లేదు. తపస్సు, విద్య, దానము కూడా దీనితో సరితూగదు. ఈ వ్రతాన్ని కృతవీరుడు ఆచరించగా అతడి పుత్ర సంతానం కలిగింది. అయితే అదేమి దురదృష్టము కానీ పుట్టినటువంటి శిశువుకు రెండు మెడలున్నాయి, ఒకే ముఖముంది, తొడలు మోకాళ్ళు మాత్రమే ఉన్నాయి, కాళ్ళు చేతులు లేవు. ఈ వికృత రూపం గలటువంటి శిశువుని చూసి తల్లిదండ్రులు విలవిలారిపోయారు. పాపం రాజ్యమంతా శోకసాగరంలో మునిగిపోయింది. మంత్రులు రాజుగారిని ఇలా ఓదార్చాడు, ప్రభు దుఃఖించవద్దు, విధి విధానాన్ని ఎవరూ కూడా తప్పించలేరు, కర్మగతులను తెలుసుకోవటం అసాధ్యమైనటువంటి పని, బంగారు రేడి సృష్టిలో లేదు కదా, బంగారు రేడి ఎక్కడ ఉంటుంది అని శ్రీరాముడికి తెలీదా, శ్రీరాముడికి తెలుసు కదా, అయినా దాన్ని సాధించాలని వేటకై వెళ్ళి ఆయన భార్యను కోల్పోయాడు కదా, జూదం చెడ్డదని పూజ్యుడైనటువంటి వాణ్ణి అనకూడదు కానీ ధర్మరాజుకు తెలీదా జూదం, అయినా జూదమాడి అంతా కోల్పోయి తన భార్యను కూడా పందెంలో పెట్టాడు. అందువల్ల రాజా శోకించకు, ఈ బాలుడి యొక్క శోకం చాలా కష్టం, ఆ శోకాన్ని మీరు వదలండి, ఈ విషయంలో కూడా కాలమే తగిన పరిష్కారాన్ని చూపిస్తుందంటూ ఓదార్చారు. ఇక్కడ మంత్రులు కల్పాంతరంలో జరిగినటువంటి శ్రీరాముడి కథను, ధర్మరాజు కథను చెప్పారని తెలుసుకోవాలి. కథ పూర్తి చెప్తారు ఇక్కడ, కానీ ఇప్పుడు మనం చెప్పడానికి వీల్లేదు సమయం. రాజుగారు ఆ బాలుడికి 11వ రోజున కార్తవీర్యుణ్ణి అనేటువంటి పేరు పెట్టి అందరికీ అన్న సమారాధన చేశాడు. 12 సంవత్సరాలు గడిచాయి. దైవవశాత్తు రాజభవనానికి దత్తస్వామి వచ్చాడు. కార్తవీరుడు పొంగిపోయి ఆయనను పూజించాడు. దత్తస్వామి ఆయనతో, రాజా నీ కుమారుణ్ణి చూడాలనేటువంటి ఇక్కడికి నేను వచ్చాను అన్నాడు. అప్పుడు కృతవీర్యుడు, స్వామి గణపతి ప్రసాదంగా నాకు కార్తవీరుడు పుట్టాడు, కానీ నా దురాదృష్టం చేత అంగవైకల్యంతో పుట్టాడు అని పిల్లవాడిని దత్తస్వామికి చూపించాడు. దత్తస్వామి కాసేపు ధ్యానం చేసి ఇలా అన్నాడు, ఓ రాజా నువ్వు సంకష్టార చతుర్థి వ్రతం చేయి, ఆ చతుర్థి వ్రతం చేస్తే నీకు మంచిది. జాగరణ చేసే సమయంలో ఆచమనం మొదలైనటువంటి నియమాలను శ్రద్ధగా ఆచరించలేదు నేను, నువ్వు ఆ సమయంలో ఆ సంకష్టార చతుర్థి వ్రతం చేసి జాగరణ చేసేటువంటి సమయంలో నువ్వు ఆచమనము మొదలైనటువంటి నియమాలు నువ్వు శ్రద్ధగా ఆచరించలేదు. వ్రతం చాలామంది చేస్తారు, నియమాలు ఆచరించరు. నియమాలు ఆచరించాలా? పూజా సామాగ్రీలు పెట్టుకోవటం, జోడించుకోవటం, అవి పెద్దగా అలంకారం చేసుకోవటం కాదు, అది కాదు వ్రతం. హృదయంలో మంచి నియమం ఉండాలా, శ్రద్ధ ఉండాలా? అందువల్ల ఆ వ్రతం పూర్ణం కాలేదు. ఆ ఫలంగా నీకు నీ కుమారుడు ఇలా అంగవిహీనుడై పుట్టాడు నీకు. ఆ మాటలకు కృతవీరుడు ఒప్పుకొని, మహాత్మా మీరు చెప్పింది నిజం, నేను తప్పు చేశాను, ఇతడు పూర్ణ అవయవాలతో చక్కగా ఉండటానికి తగిన ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. దత్తస్వామి బాలుడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఏకాక్షర గణపతి మంత్రాన్ని ఉపదేశించి, నాయన ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తూ
12 సంవత్సరాలు గణేశుణ్ణి ఆరాధించు, నీ కోరికలను ఆయన తీరుస్తాడు, నువ్వు దివ్యదేహం కలవాడి అవుతావు అని చెప్పి వెళ్ళాడు. కార్తవీరుడు వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకుని అడవికి వెళ్ళి 12 సంవత్సరాల కాలం కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. యద్యప్యం గుణాతీతః యద్యప్యం గుణాతీతః రూపం రాజార్షమీయతే మీయతే రూపం రాజార్హ మీయతే రాజ్ఞాం రజో భూషణం స్యాత్ రాజ్ఞాం రజో భూషణం స్యాత్ విఘ్నరాజ మఖం భజే విఘ్నరాజ మఖం భజే. ఆ తపస్సుకు ఆ గణపతి దేవుడు అక్కడ గల తాటకం నుండి ఎర్రటి పగడపు వర్ణంలో ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఉన్నట్టుండి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు కార్తవీరుడు, దేవా నాకు నీ యందు భక్తి తప్ప ఇంకేదీ వద్దు, అయినా నా తల్లిదండ్రులను సంతోషపరచాలి అనుకుంటున్నాను, అందువల్ల చక్కని దేహ సౌందర్యాన్ని ప్రసాదించు అని వేడుకోగా గణపతి దేవుడు తన మాయతో సూక్ష్మరూపాన్ని ధరించి కార్తవీరుడి ఉదరంలోకి ప్రవేశించాడు. తక్షణమే కార్తవీరుడు దివ్యదేహం కలవాడయ్యాడు. అతడికి 1000 చేతులు చక్కని పాదాలు వచ్చాయి. పర్వతాకారుడై కార్తవీరుడు నిలబడ్డాడు. దేవతలు ఋషులు అతడివై పూలవాన కురిపించారు. 500 బాణాలు ఒకేసారి విడిచిపెట్టేయగలటువంటి సామర్థ్యం అతడికి ఉండేది. బ్రహ్మాది దేవతలు విమానాల నుండి దిగి అతన్ని ఇలా ఆశీర్వదించారు. నిన్ను స్మరించినంత మాత్రంతోనే దేవతలకు కూడా పోయిన వస్తువులు లభిస్తాయి. సర్వకాలాల్లోనూ ప్రజలు హృదయాల్లో గల బాధను తొలగించగల సామర్థ్యం నీకు లభిస్తుంది. కార్తవీర్య అర్జునికి వరాలు. నువ్వు విష్ణువు యొక్క అంశం, సహస్రార్జునుడనే పేరుతో ఖ్యాతిని గడిస్తావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు మన గణపతి. తర్వాత కార్తవీర్యుడు తాను వరాలు పొందినటువంటి ప్రదేశంలో గణపతి ఆలయాన్ని నిర్మించి అందులో ప్రవాళ గణపతి మూర్తిని ప్రతిష్ఠించాడు. ఈ క్షేత్రంలోనే ఆదిశేషుడు భూమిని మొయ్యగలటువంటి సామర్థ్యాన్ని స్వామి అనుగ్రహంలో పొందాడు అని చెప్తారు. ఆదిశేషుడు కూడా ఇక్కడ ఒక గణపతి మూర్తిని ప్రతిష్ఠించి ఆయనకు ధరణీధరుడు అనేటువంటి పేరు పెట్టాడు. ధరణీధర మూర్తిని స్మరించే వారికి సర్వకామ్య సిద్ధి కలుగుతుందని ఇంద్రుడు సూరసేన మహారాజుకు సంకష్టర చతుర్థి వ్రతాన్ని పూర్తిగా ఉపదేశించాడు. శ్రీ గణపతి గణపతి నిఖిల జగమున అధిపతి శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగమున అధిపతి శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగమున అధిపతి శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగమున అధిపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగముల గధిపతి శ్రీ గణపతి క్షిప్ర గణపతి నిఖిల జగముల గధిపతి. మొదటి పూజకి పురిసిపోత పోతకాలే ముక్కు వంటావు మొదటి పూజకి మురిసిపోత పోతకాలే ముక్కు వంటావు మొదటి పూజకి
మురిసిపోత మోదకాలే మక్కువంటావు. మొదటి పూజకి మురిసిపోత మోదకాలే మక్కువంటావు. భక్తి మీరగమిచ్చు గలికగి చాలు నాకది చాలు అంటావు. భక్తి మీరగ ఇచ్చు గలికగి చాలు నాకది చాలు అంటావు. భక్తి మీరగ ఇచ్చు గలికగి చాలు నాకది చాలు అంటావు. భక్తి మీరగ ఇచ్చు గలికగి చాలు నాకది చాలు అంటావు. గణపతి క్షిప్ర గణపతి నీల జగముల గణపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నీల జగముల గణపతి. చవితి వ్రతమున కొలిచినంత సకల శుభము నంద చేస్తావు. సవితి వ్రతమున కొలిచినంతనే సకల శుభముల నంద చేస్తావు. సవితి వ్రతముల కొలిచినంత సకల శుభముల నంద చేస్తావు. సవితి వ్రతమున కొలిచినంతనే సకల శుభముల నంద చేస్తావు. రామా వెంట ఉంటూ నిందలే పడకుండా చూస్తావు. నీడలామా వెంట ఉంటూ నిందలే పడకుండా చూస్తావు. నీడలామా వెంట ఉంటూ నిందలే పడకుండా చూస్తావు. నీడలామా వెంట ఉంటూ నిందలే పడకుండా చూస్తావు. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నీల జగముల గణపతి. శ్రీ గణపతి క్షిప్ర గణపతి నీల జగముల గణపతి. ప్రణవ రూపిగా నిన్ను తలచి పరమ తత్వం దోచి పెడతావు. ప్రణవ రూపిగా నిన్ను తలచి పరమ తత్వం దోచి పెడతావు. ప్రణవ రూపిగా నిన్ను తలచి పరమ తత్వం దోచి పెడతావు. ప్రణవ రూపిగా నిన్ను తలచిన పరమ తత్వం దోచి పెడతావు. సచిదానందపు వెలుగు చూపెడి జ్ఞాన దీపం నీవే అవుతావు. 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 శ్రీ గణపతి శుభ్ర గణపతి జగముల గణపతి. శ్రీ గణపతి శుభ్ర గణపతి నిఖిల జగముల గణపతి. నిఖిల జగముల గణపతి. నిఖిల జగముల గణపతి. తర్వాత సూరసేనుడు దూతలతో మీరు వెంటనే నగరంలోకి వెళ్ళండి, వ్రతాన్ని ఆచరించిన వారెవరైనా ఉంటే ఇక్కడికి తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. ఎవరైనా దూతలు ఇంటింటికి తిరిగి అడిగారు, ఎవరూ వ్రతం ఆచరించలేదని చెప్పారు. కానీ ఒక చండాల స్త్రీ ఇంటి వద్ద మాత్రం విమానం ఆగి ఉంది. విమానంలో నుండి గణేష దూతలు దిగుతూ రాజదూతలకు కనిపించారు. రాజదూతలు వేగంగా గణేష దూతల వద్దకు వెళ్ళి, అయ్యా ఈమె ఏమి పుణ్యం చేసుకుందో చెప్పండి అని ప్రార్థించారు. గణేష దూతలు ఆమె కథను ఇలా చెప్పారు, ఓ భటులారా, బంగాళాదేశంలో సారంగుడనేటువంటి క్షత్రియుడు ఉండేవాడు. ఈమె అతడి కూతురైనటువంటి సుందరి. సుందరి అనే పేరు తగ్గట్టుగానే అందంతో మెరిసిపోతూ ఉండేది. అయితే పూర్వజన్మ కర్మానుసారంగా ఆమెకు చెడుబుద్ధి పుట్టింది. తన అందాన్ని ఎరవేసి ఊకలకు బ్రహ్మచర్య నుంచి పతితులను చేసింది. జారత్వంతో పాటు చోరురాలు అయ్యింది. చిత్రుడు అనేటువంటి యువకుడితో పెళ్లి జరిగినా కూడా
దుష్ప్రవర్తనను మాత్రం విడిచిపెట్టలేదు. ఒకనాడు చిత్రుడు ఆమెను మందలిస్తాడు. సుందరికి కోపం వచ్చింది మందలిస్తూనే. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్నటువంటి భర్తను కత్తితో పొడిచి పరలోకానికి పంపింది. ఇరుగు పొరుగు వారు ఈమె చెడు ప్రవర్తన భరించలేక రాజభటులకు చెప్పగా వారు ఈమెకు ఈడ్చుకొని వెళ్ళారు. రాజుగారు మరణశిక్ష విధించారు. తరువాత ఈమె యమలోకానికి చేరి కల్పాంతం వరకు నానా యమ యాతనలు భరించింది. చివరికి ఇలా చండాల స్త్రీగా జన్మించింది. ఒకనాడు ఈమెకు ఆహారం దొరకలేదు. రాత్రి సమయంలో ఒక గణపతి భక్తుడింటికి చేరుకుంది. ఆ రోజు సంకష్టార చతుర్థి వ్రతం. ఆ భక్తుడు వ్రతం చేసి ఈమెకు ప్రసాదాన్ని పెట్టాడు, గరిక ప్రసాదం. ఈమె చంద్రోదయ సమయంలో ఆ ప్రసాదాన్ని తిన్నది, గణపతి నామాన్ని పలికింది. అందుచేత వ్రతఫలం ఆమెకు దక్కింది. గణేశ లోకానికి చేరే భాగ్యం లభించింది అని చెప్పారు. అప్పుడు రాజదూతలు, అయ్యలారా, మా రాజ్యంలో ఇంద్రదేవుల వారి విమానం ఆగిపోయింది. అది పైకి ఎగరాలంటే వ్రతం చేసిన వారి పుణ్యం దారపోయాలి. ఈమెను మాతో పంపండి అని ప్రార్థించారు. అందుకు గణేశ దూతలు ఒప్పుకోక ఆమెను విమానంలోకి ఎక్కించి తీసుకొని వెళ్ళారు. సూర్యసేనుడికి ఈ విషయం చెప్పక ఆకాశంలో సాగిపోతున్నటువంటి విమానాన్ని తన పరివారంతో సహా చూశాడు. అప్పుడు విమానంలో ఉన్నటువంటి స్త్రీ కూడా క్రిందికి చూస్తూ ఇంద్రుడి విమానాన్ని చూసింది. అంతే, ఇంద్రుడి విమానం కూడా పైకెగిరింది. అందరూ గణేశుడి మహిమను కీర్తిస్తూ తమ స్థానాలకు వెళ్ళారు. ఎవరైతే ఈ ఉపాఖ్యాన్ని వింటారో వారు కష్టాల నుండి విముక్తులై సకలాభిష్టాలను పొందుతారు. కామం క్రోధం లోభమోహం హరమే మదమాత్సరు మాహింస్య మాం గణేశాన భూయో భూయో నమామ్యగం భూయో భూయో నమామ్యగం. వ్రతఫలం చెప్తున్నారు ఇక్కడ. కామం క్రోధం లోపమోఘవు హరమే మదమాత్సరవు మాహింస్యామాం గణేశాన భూయో భూయో నమామ్యగం. సూరసేన మహారాజా ఈ వ్రతాన్ని ఆచరించగా ఆ సూరసేనుడు గణపతి లోకానికి చేరుకునేటువంటి భాగ్యం ఆయనకు లభించింది. గణపతి దూతలు విమానంలో రాగా సూర్యసేనుడు ఇలా అన్నాడు, ఓ దూతలారా, నాకొక కోరిక ఉంది. ప్రజలంటే నాకు ఎంతో ఇష్టం, నేనంటే వారికి కూడా అంతే ఇష్టం. నేను లేకుండా వారు భోజనం కూడా చేయరు, నా మాటను జవదాటకుండా ఉంటారు. విషం త్రాగమంటే సులభంగా తాగేస్తారు. అటువంటి వారిని నేను మోసం చేయలేను. నేనొక్కడే స్వార్థంతో సుఖాన్ని పొందలేను, వారు కూడా ఈ సుఖాన్ని పొందాలి, ఆనందించాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు గణపతి దూతలు, రాజా నీ కోరిక ప్రకారమే జరుగుగాక, లేకపోతే మా ప్రభు మమ్మల్ని అనుగ్రహించడు అని గణేష్ దూతలు ప్రజలందరినీ కూడా విమానంలోకి ఎక్కించుకున్నారట. దత్తభక్తులందరినీ ఎక్కించుకున్నాడు. ఒకే దత్తభక్తుడు వెళ్ళడు, దత్తభక్తులందరూ వెళ్ళాల. ఒక దత్తభక్తుడికి మంచి వరం కలిగితే నాకొకటికే కాదు అందరికీ ఇవ్వు అనాలట, అందరికీ ఇవ్వండి అనాలట. తప్పైనా పర్వాలేదు. వారు దివ్య దేహం కలవారై ప్రకాశించారు. వాళ్ళు ఆ దేహాన్ని వదిలి వేరే దేహం పొందారు, దివ్య దేహాన్ని. ఆ ప్రజల్లో ఒక కుష్ఠరోగి ఉండటంతో ఆ విమానం పైకి లేవలేదు. అందరూ అతన్ని క్రిందికి దింపమన్నారు. రాజుగారు మాత్రం అతడి పాప పరిహారానికి ఉపాయం చెప్పమని గణేశ దూతలను ప్రార్థించాడు. గణేశ దూతలు గణపతి స్వామిని ప్రార్థించారు. మూలాధార పురావాసం మూలాధార పురావాసం
షట్చక్ర క్షేత్ర పాలకం భూమితత్వం భూమరూపం భూమితత్వం భూమరూపం శ్రీగణాధిపమర్చయే శ్రీగణాధిపమర్చయే గణేష దూతలు అతని పూర్వజన్మను ఇలా చెప్పారు. పూర్వజన్మలో ఈ వైశ్యుడు గౌడ దేశంలో గౌడ నగరంలో ఒక బ్రాహ్మణుని ఇంట్లో జన్మించాడు. యుక్త వయస్సు రాగానే సావిత్రి అనేటువంటి ఆమెతో ఇతడికి పెళ్లి జరిగింది. తల్లిదండ్రులకు ఒకే ఒక్క కొడుకు కావటంతో ఇతడు అతి గారాభంగా పెరిగాడు. ఆ ఫలితంగా ఇతడి బుద్ధి పెడద్రవ పట్టింది. భార్యను విడిచి జారుడు చోరుడు అయ్యాడు. ఒకనాడు గణికాగృహంలో గడుపుతూ, గణికాగృహం జూదం, బుద్ధులు చెప్పుకోవటానికై వచ్చినటువంటి తండ్రిని కర్రతో బుర్ర మీద కొట్టి స్వర్గలోకానికి పంపాడు. మరొక రోజున ప్రేమగా పలకరించాలని వచ్చినటువంటి తల్లిని కూడా నెత్తి మీద కర్రలతో కొట్టి చంపేశాడు. ఇంకొక రోజున భార్య వచ్చి పిలిస్తే అదే కర్రతో భార్యను కొట్టి కూడా చంపేశాడు. ఆమె కూడా స్వర్గలోకానికి వెళ్ళింది. పోయే కాలం దగ్గర పడేటప్పటికీ కన్ను మిన్ను కాను దగుదా కాలభూరుడే అనేటువంటి ఋషి ఆశ్రమంలో లేకపోవటాన్ని చూసి ఆయన భార్యను అవమానించాడు కూడా. ఆమె కోపించి, నువ్వు కుష్ఠిరోగివై జన్మించువు అని శాపం ఇచ్చింది. వాడు ఆ శాపాన్ని కూడా లెక్క చేయలేదు. విచ్చలివీడిగా ఎన్నో అకృత్యాలను చేశాడు. వాడు మరణించి ప్రళయం వచ్చే వరకు బాధలను అనుభవించాడు. తర్వాత వైశ్య జన్మను ఎత్తుకొని ఋషిపత్ని శాపంతో కుష్ఠరోగాన్ని అనుభవిస్తున్నాడు. ఇతడికి క్రిందికి దింపితే విమానం పైకి ఎగురుతుంది అని చెప్పారు. సూర్యసేనుడు అతన్ని కూడా తీసుకుని వెళదామని ప్రార్థించగా గణేష దూతలు, మహారాజా, ఇతడి చెవిలో గణేశనామాన్ని పలుకు, పాపాలన్నీ పటాపంచలైపోతాయి, ఇతడు పవిత్రుడవుతాడు అని చెప్పారు. ఇతను దింపాలని అందరూ అనుకున్నారు. కానీ సూర్యసేనుడు మాత్రం, అయ్యో నేను దింపను, నేను ఇతను ఒక్కడిని నేను వదిలేసి వెళ్ళలేనంటాడు. అయితే నువ్వు ఈ మనిషికి చెవులో గణేశ మంత్రం చెప్పు. సూర్యసేనుడు అలాగే గణపతి నామాన్ని పలకగానే ఆ వైశ్యుడు కాంతులతో వెలిగిపోయాడు. అంత నాశనం అయిపోయింది రోగమంతా కూడా. చప్పట్లు కొడితే బాగా కొట్టండి, లేకపోతే కొట్టద్దండి. పాపం చేతులుండే వాళ్ళే కొడతారు చప్పట్లు, చేతులు లేని వాళ్ళు కొట్టరు. చాలామందికి చేతులు లేవా? ఉన్నాయి. నేను లేవనుకున్నా, ఇట్లా పెట్టుకున్నారు, ఎవరో వెనకలు కట్టేశారు అనుకున్నా. కాంతులతో వెలిగిపోయాడట కేవలం గణేశ మంత్రంతో. దివ్య దేహాన్ని ధరించాడు. విమానం గాల్లోకి ఎగిరిపోయింది. అందరూ గణేశ లోకానికి అందరూ కూడా చేరుకున్నారు. ఓం గం గణపతయే నమః. 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 ఓం గం గణపతయే నమః.